ఆచరణ లేని ఆలోచన గాలిలో దీపంలాంటిది. అది జరగొచ్చు, జరగకపోవచ్చు. ఒక్కసారి మీ ఆలోచనకి ఆచరణ జోడైతే ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రపంచంలోనే మీరు ధనవంతుడిగా మారినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనలో ఎవ్వరికి ఆచరణకి కాదు కదా కనీసం ఆలోచించే సమయం కూడా లేనంత బిజీగా మారిపోతున్నా. ఇది నాకు, మీకు, మనందరికీ వర్తిస్తుంది. తాత్కాలికమైన ఆనందాల వెంట పడుతూ లక్ష్యాలను సైతం మర్చిపోతున్నా. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మొబైల్ అనే వ్యసనానికి బానిసగా మారిపోతున్నాం. మొబైల్ని చూడటంలో తప్పులేదు, కానీ అవసరానికి మించి వాడుతున్నామనే సంగతి మనందరికీ తెలిసిందే. దీనివల్ల మన బ్రెయిన్ ఓవర్లోడ్ అవడమే కాకుండా తాత్కాలికమైన ఆనందాలకి అలవాటుగా మారిన మన బ్రెయిన్ అధికంగా డోపమిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీనినే మనం హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా గంటలు గంటలు ఫోన్లో గడిపే జనాన్నే మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పనిలోనే బిజీగా ఉంటున్నారు. ఇక ఇటువంటప్పుడు మనం మన లక్ష్యం గురించి ఎలా ఆలోచిస్తాం? విశ్వమిచ్చే సంకేతాలను ఎలా గుర్తిస్తాం? విశ్వం ఎప్పుడు మనకి ఫోన్ ద్వారా కాస్తంత ఇన్ఫర్మేషన్ని మాత్రమే అందిస్తుంది, కానీ మీరు కోరింది మీ చేతిలో పెట్టలేదుగా. విశ్వమిచ్చే సంకేతాలను అందుకోవాలన్నా, మన ఆలోచన విశ్వంలోకి చేరాలన్నా ముందు మనం ఆలోచించాలి. ఆలోచనలు శక్తి గలవై ఉండాలి, అవి విశ్వంలోకి చేరాలి. ఆపై మనం ప్రయత్నించే ప్రయత్నంలో విశ్వం మనకు సమాచారాన్ని ఇస్తున్నప్పుడు, సంకేతాలను ఇస్తున్నప్పుడు మన బ్రెయిన్ గ్రహించేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ మనమేం చేస్తున్నామంటే, మన బ్రెయిన్కి కనీసం ఆలోచించే సమయాన్ని కూడా లేకుండా మన బ్రెయిన్ని ఓవర్లోడ్ చేస్తున్నాం. దీనివలన మీ బ్రెయిన్ అధికంగా ఒత్తిడికి గురవుతుంది. విలువైన సమాచారాన్ని కూడా ఫోకస్తో వినలేరు, ఓపికతో పూర్తిగా వినరు కూడా. అవన్నీ ఎందుకు? ఈ వీడియోని కూడా చివరి వరకు చూసేవారు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. అయితే ఈ డోపమైన్ అనే కెమికల్ దీనికి కారణమవుతుంది. మీరు ఎప్పుడైతే ఒక విషయానికి బానిసగా మారుతారో ఆ సమయంలో ఈ కెమికల్ అనేది మీ బ్రెయిన్లో అధికంగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల అత్యధిక శాతంలో ఆనందాన్ని అనుభూతి చెందుతారు. అయితే మీరు అనుకోవచ్చు, ఆనందంగా ఉండటం మంచిదే కదా అని. అయితే ఇక్కడ ఈ కెమికల్ అనేది ఎక్కువగా కొన్ని వ్యసనాలను అలవాటుగా మార్చుకున్న సమయంలో వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కెమికల్ అవసరమైన దానికంటే కూడా అధికంగా రిలీజ్ అవుతుంది. అంటే మొబైల్ అడిక్షన్, సిగరెట్, పోర్న్, మద్యం సేవించడం, డ్రగ్స్, ఇలా ఏవైతే సరికాని వాటికి ఎడిక్ట్ అవుతారో ఆ సమయంలో ఈ హార్మోన్ అనేది అధికంగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా మొబైల్ని అవసరానికి మించి వాడుతున్న సమయంలో ఈ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇలా గంటల తరబడి మొబైల్ను ఉపయోగించడం వల్ల డోపమైన్ అనే కెమికల్ శరీరంలో పెరిగిపోతూ ఉంది. దీనివల్లనే అన్ని అనర్థాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. అసలు ఇంతకీ ఈ డోపమైన్ అంటే ఏంటి? అంటే శరీరంలో జరిగే న్యూరో ట్రాన్స్మిటర్ సంతోషాన్ని, సంతృప్తిని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇది మన శరీరంలో రిలీజ్ అవుతుంది. బ్రెయిన్లో ఈ డోపమైన్ యొక్క స్థితి పెరిగి ఆనందం అనే అనుభూతిని అందిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మెదడు లోపల ఉండే నాలుగు రసాయనాలలో ఇదొకటి. ఇది గుండె మెదడును ఉత్తేజపరుస్తుంది, రక్తనాళాలు మూత్రపిండాలపై పనిచేస్తుంది. దీనివల్ల ఆ భాగాలు యాక్టివ్గా ఉంటాయి. గుండె ఫెయిల్ అయిన సమయంలో డాక్టర్లు ఈ డోపమైన్ శరీరంలోకి పంపిస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ గుండెకి చలనాన్ని తీసుకురావడానికి. అయితే ఈ మధ్య ఎక్కువ సమయం మొబైల్స్తో గడిపే వారికి ఈ డోపమైన్ అనేది ఎక్కువగా శరీరంలోకి పెరిగిపోతూ ఉంది. దీంతో గుండె, మెదడు, మూత్రపిండాలు, రక్తనాళాలపై విపరీతంగా పనిచేస్తుంది. దీని ఫలితమే తలనొప్పి, దడ, గుండె వేగంగా కొట్టుకోవటం, హృదయ స్పందన రేటు పెరిగిపోవటం, తల తిరగటం, దేని మీద దృష్టి పెట్టలేకపోవటం, ఏకాగ్రతను కోల్పోవటం, ఓపిక నశించడం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ డోపమైన్ అనే కెమికల్ చాలా మంచిది, కానీ మనమే దాన్ని తప్పుగా వాడుతున్నాం. ఏదైనా గోల్ సాధించడానికో, ఏకాగ్రత సంపాదించడానికో, అనుకున్నది అనుకున్నట్టు చేయడానికో దీన్ని ఉపయోగిస్తే పర్వాలేదు, కానీ మనం గంటల గంటల తరబడి మొబైల్స్ చూడటం వలన మన శరీరానికి నష్టం తెచ్చిపెడుతుంది. ఇక రెండవ హార్మోన్ ఏంటంటే ఆక్సిటోసిన్. దీన్నే మనం లవ్ హార్మోన్ అని కూడా అంటాం. దీని గురించి చెప్పే ముందు గతంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి. కొన్నాళ్ల క్రితం ఒక అమ్మాయి చాలా డిప్రెషన్లో ఉండేది. ఏ పని చేసినా చాలా చిరాగ్గా ఉండేది. ఇంట్లో, ఆఫీస్లో ఏ పని కూడా ఫోకస్తో చేసేది కాదు. అందరి మీద కోపంతో, చిరాకుతో ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కనిపించింది.
అందరితో నవ్వుతూ మాట్లాడడం, సరదాగా ఉండటం గమనించారు. అసలు ఏం జరిగింది తన జీవితంలో అని తెలుసుకుంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆమె లవ్లో ఉంది అని. ప్రేమకి అంత పవర్ ఉంది మరి. ఇక్కడ ప్రేమంటే ఒక్కటే కాదు, పిల్లల్ని, తల్లిదండ్రులను ప్రేమించినా, జంతువుల్ని ప్రేమించినా, నేచర్ని ప్రేమించినా కూడా ప్రేమే. ఏ ప్రేమైనా ఆక్సిటోసిన్ విడుదలవుతుంది, దీనివల్ల వారు సంతోషంగా ఉండగలుగుతారు. అదే ఆక్సిటోసిన్ యొక్క మ్యాజిక్. అందుకే ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇక మూడవది ఎండోర్ఫిన్. మీకు ఒక విషయం తెలుసా, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెడిసిన్ ఏంటి అన్నది? అది పెయిన్ కిల్లర్. మార్కెట్లో ఎన్నో రకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. మనకి ఏ చిన్న నొప్పి వచ్చినా వెంటనే ఏదో ఒక పెయిన్ కిల్లర్ని వాడుతూ ఉంటాం. ఇవి నిజంగానే మన పెయిన్ని తగ్గిస్తాయి, కానీ అంతకంటే ఎక్కువగా మన శరీరానికి నష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. శరీరంలో భాగాల్ని తినేస్తాయి. పెయిన్ సంగతి పక్కన పెడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అయితే ఇలాంటి పెయిన్ కిల్లర్ లాంటిదే మన మెదడులో ఒక పెయిన్ కిల్లర్ ఉంటుంది, అదే ఎండోర్ఫిన్స్. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉన్నామో, నవ్వుతూ ఉన్నామో, అలాంటి టైంలో మన బాడీలో ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దీని గురించి మీకు ఇంకా చెప్పాలంటే, గతంలో ఒక వ్యక్తి చాలా జబ్బు పడ్డాడు. తనకు ఆ జబ్బు వచ్చినప్పటి నుండి చాలా డల్గా ఉంటున్నాడని తనకి తానుగా కామెడీ సినిమాలు చూడటం మొదలుపెట్టాడు. అయితే విచిత్రమేంటంటే అతని శరీరంలో ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి తన జబ్బు తగ్గుముఖం పడుతుంది. ఈ విషయాన్ని డాక్టర్స్నే నిరూపించారు. ఇదే హార్మోన్ని ఎవరికి వారే వాళ్ళ బాడీలో రిలీజ్ చేసుకోవచ్చు. వారికి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని సమస్యలున్నా నవ్వుతూ వాటిని క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. మీ బాడీకి మేలు జరుగుతుంది, మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మంచి మ్యూజిక్ వింటూ ఉన్నా, తరచూ ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నా సరే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇక నాలుగవ హార్మోన్ ఏంటంటే సెరిటోనిన్. మీరు వీకెండ్స్ వచ్చిందంటే సరదాగా మీ పిల్లలతో బయటకు వెళ్తూ ఉంటారు కదా, సరదాగానే కాసేపు వారితో కలిసి ఆడుకుంటారు. అయితే కొన్నిసార్లు తీరా బయటకు వెళ్లిన తర్వాత ఏదో షడన్ గా గుర్తుకు వచ్చినట్టు ఉంటుంది. ఇక చాలే ఆపు అని పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే మీ మూడ్ చేంజ్ అయ్యింది. ఇలా మూడ్ చేంజ్ అయ్యేలా ప్రోత్సహించేది ఈ హార్మోనే. ఇది శరీరంలోని అనేక విధుల్లో కీలక పాత్రలను పోషిస్తుంది. మెదడులోని సెరటోనియన్ అనేది మన మానసిక స్థితిని నియంత్రిస్తుంది, మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది సాధారణ స్థాయిలో ఉంటే మీరు మంచి ఏకాగ్రత, స్థిరమైన మనస్తత్వం, సంతోషం, ప్రశాంతంగా ఉంటారు. ఇదే తక్కువ స్థాయిలో ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి టైంలోనే డాక్టర్లు మెదడులోని సెరటోనియన్ స్థాయిని పెంచే మార్గాలను వెతుకుతారు. అయితే సెరటోనియన్ స్థాయిలను పెంచడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. వీటిలో మొదటిది ట్రిప్టోఫాన్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తింటాం, ఎక్కువగా సూర్యకాంతిని పొందటం, కొన్ని సప్లిమెంట్స్ని తీసుకోవడం, రోజు వ్యాయామం, యోగా లాంటివి చేయటం. వీటన్నిటి ద్వారా సెరటోనియన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మన శరీరాన్ని, మనసును ఆనందంగా ఉంచుతుంది. ఈ సెరటోనియన్ మాత్రమే కాదు, ఇంతకుముందు చెప్పిన హార్మోన్స్ అన్నీ కూడా మన శరీరంలోనే ఉంటాయి. కానీ అవి మన శరీరంలో ఎందుకు ఉన్నాయో, ఎలా అవి మీపై పనిచేస్తున్నాయో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. అందుకే ఇప్పటి నుండైనా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు మీరే ప్లాన్ చేసుకోండి. అంటే ఆ హార్మోన్స్ అన్ని మీ బ్రెయిన్లో సాధారణ స్థాయిలో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. దీనివల్లనే టెన్షన్స్ అన్ని పోయి ఈజీగా పెదాలపై చిరునవ్వు వస్తుంది. ఈ హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే మన సమస్యలు తీరకపోవడం, కొత్త సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. మన బాడీని, జీవితాన్ని పూర్తిగా నడిపించేది మన బ్రెయిన్. దాని ద్వారానే మన పనులన్నీ సాధ్యమని గుర్తుంచుకోవాలి. ఈ హార్మోన్స్ అన్నిటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కారం దొరకడమే కాదు, మీరు చేరాలనుకున్న సక్సెస్ ని కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే సాధిస్తారు. మన బ్రెయిన్ అనేది యూనివర్స్ లోనికి సంకేతాలను పంపే సిగ్నల్ టవర్ లాంటిదని మర్చిపోకండి. మన బ్రెయిన్ యొక్క పనితనం బాగుంటే మన మైండ్ లో మెదిలే ఆలోచనలు, మన జీవితం, ఆరోగ్యం అన్ని బాగుంటాయని గుర్తించాలి. మన బ్రెయిన్ ఉన్న స్టేట్ ని బట్టే మన ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. బ్రెయిన్ యొక్క ఒత్తిడి లేదా ప్రశాంతతను బట్టి ఆల్ఫా, తీటా, గామా, డెల్టా అనే స్టేట్స్ లో మన బ్రెయిన్ పనిచేస్తుంది. ఈ స్టేట్స్ ని బట్టే విశ్వంలోకి మీ ఆలోచన చేరడమా మానడమా అనేది ఆధారపడి ఉంటుంది. వీలైతే మీ బ్రెయిన్ మీద పడే అధిక ఒత్తిడిని, అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీ బ్రెయిన్ లో అనవసరమైన డేటాని స్టోర్ చేయకండి.
మీ బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ ని ఓవర్లోడ్ చేయటం వలన మీ బ్రెయిన్ అనేది విశ్వం నుండి వచ్చే సరైన సంకేతాలను అందించలేదు, అలానే స్వీకరించలేదు కూడా. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది అన్ని రకాలుగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎందుకు పనిచేయడం లేదా అని. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కనుక వెంటనే లైక్ చేసి షేర్ చేయండి.